సార్వత్రిక ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం యాత్ర పేరిట సమర శంఖారావం పూరిస్తూ మూడవ రోజు యాత్ర కోడుమూరు నుంచి ప్రారంభమైంది. జగనన్న చేసిన మేలును ప్రజలకు వివరిస్తూ మరోసారి ప్రజాతీర్పు కోరేందుకు జనం మధ్యలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నినాదాల నడుమ బస్సు యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఉదయాన్నే కోడుమూరుకు జగనన్న బస్సు చేరుకుంది. అక్కడి గ్రామస్తులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. దారి పొడవునా బారులు తీరిన వివిధ వర్గాల గ్రామస్తుల కానుకలను జగనన్న చిరునవ్వులతో స్వీకరించారు. పెంచికలపాడు నుంచి రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకుని కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గరకు చేరుకున్నారు. సాయంత్రం బహిరంగ సభలు ఈరోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్లి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమల ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్ కు ఒక లారీ డ్రైవర్ కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తూలనాడాడు. తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ సింగనమల ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే, కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు. లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు. తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బీఈడి చదివిన టిప్పర్ డ్రైవరు లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులను ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు. తల్లడిల్లు ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగె తపన చెట్టంత కొడుకు తల్లి తండ్రి కొరకు కష్టమంత నీదే మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే. సభ ముగిసిన తరువాత స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన విడిదిలు బస చేశారు. చీకటి పడుతున్న వేళ అడుగడుగునా సాదర స్వాగతాలు పలుకుతున్న జనవాహిని చూసి జగన్ ఫిదా అయ్యారు.